Hi viewers, welcome to my channel. Ee roju nenu meeku batani potato curry ela chesukovalo chupistunnanandi. Adi kuda pressure cooker lo chala fast ayipothundi and chala tasty ga untundandi. Rice loki, chapati loki, roti loki, biryanis loki gaani, bagara loki chala baaguntundandi. Dani kosam munduga nenu ikkada 2 spoons oil vesukunnanu. Dantlone దాల్చిన చెక్క లవంగాలు ఒక యాలక వేసుకున్నానండి ఒక రెండు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకున్నాను అవి వేగుతుండగానే ఒక 2 ఆనియన్స్ ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి వీటిని బాగా వేయించేసుకుంటున్నాను ఇవి వేగిపోవాలండి కంప్లీట్ గా వేగిపోతేనే టేస్ట్ బాగుంటుంది 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుంటున్నానండి పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత టొమాటోస్ వేసుకుంటున్నానండి ఇలా చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను తొందరగా మగ్గిపోతుందని ఒక 2 తీసుకున్నానండి టొమాటోస్ వాటిని నీట్ గా ఒకసారి కలుపుకొని వేయించేసుకుంటున్నానండి టొమాటో కూడా సాఫ్ట్ అయిపోయిందండి తర్వాత మిగిలిన స్పైసెస్ అన్ని వేసేసుకోవాలి అంటే పసుపు ఉప్పు కారం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి అవి వేసుకున్నానండి 2 స్పూన్స్ వేసుకున్నాను ఇక్కడ కారపొడి పచ్చిమిర్చి వేసాను కదండి దాన్ని బట్టి వేసుకోవాలి ఇదైతే ఎక్కువ కారం లేదు అందుకని నేను 2 స్పూన్స్ వేసుకున్నానండి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఒక 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను ఒక 1/2 స్పూన్ పసుపు ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నానండి ఇవి వేయించుకుంటున్నాను అంటే బాగా వేగిపోవాలండి ఆయిల్ లో వేగితే బాగుంటుంది ఒక 2 మినిట్స్ అలా వేయించుకున్నాను తర్వాత పొటాటోస్ బటానీస్ వేసేసుకుంటున్నానండి పచ్చి బటానీ అండి ఇది అంటే కాయలు దొరుకుతాయి కదా ఒలుచుకుంటాము ఆ బటానీ మీడియం ముక్కలుగా కట్ చేసుకున్నానండి పొటాటోను కూడా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఈ ఆయిల్ లో అది పట్టేంత వరకు నీట్ కలిపేసుకున్నానండి ఇప్పుడు సరిపడినంత salt వేసేసుకున్నాను ఇక్కడ ఒకసారి కలుపుకొని వాటర్ వేసేసుకుంటున్నానండి ఒక 1 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకొని లిట్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి మనకి చాలా చాలా టేస్టీగా అయిపోతుంది ఫాస్ట్ గా అయిపోతుందండి కర్రీ లంచ్ బాక్స్ లో కూడా పెట్టివచ్చు మనం అంత ఫాస్ట్ గా అయిపోతుంది అంత టేస్టీగాను ఉంటుంది గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా చేసేయొచ్చు చూసారు కదండి రెడీ అయిపోయింది ప్రెషర్ అంతా పోయినాక తీసాను ఫైనల్ గా ఒక్కసారి ముక్కల్ని ఇలాగా మెదుపుకుంటున్నానండి దీని వల్ల తిక్కుగా ఉంటుందండి కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది మనం తినేటప్పుడు కూడా ఒక్కసారి ఇలా మెదుపుకొని నీట్ గా కలిపేసుకుంటే కొన్ని ముక్కలండి అన్నీ కాదు కొన్ని కల్లు అలాగా మెదుపుకుంటే బాగుంటుంది బాగా ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది మన ఎమ్మీ డిష్ రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడతారు ప్రెషర్ కుక్కర్లోనే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి